బట్ ఆ ద్వేషం ఉండటం వేరు, మనసులో కుమిలిపోయినా అని అడటం వేరు, అంటాం వేరు. సో అది నేను అందరికన్నా ఓ సంవత్సరంన్నర ముందు ఎక్స్ప్రెస్ చేశా, అది ప్రజలకు తెలుసు. సో కాబట్టి జగన్మోహన్ రెడ్డి మీద జరుగుతున్న ఈ ప్రజా పోరాటంలో, ఈ ఎలక్షన్స్లో జగన్మోహన్ రెడ్డిని తొలిసారిగా ఎదుర్కొన్న వ్యక్తికి డెఫినెట్గా, ఎందుకంటే ఇప్పుడు నన్ను జైల్లో పెట్టాడు, అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎంతో తపన పడ్డారు, ఆయన చేయగలిగిన సహాయం చేశారు, ఆయనే ఎన్నోసార్లు మీటింగుల్లో చెప్పారు. మరి అంత సహాయపడిన వ్యక్తి నాకు ఎందుకు అన్యాయం చేస్తారు? అలాగే కేంద్రంలో ఈ పనికి మాలినోడు నన్ను డిస్క్వాలిఫై చేయాలని చూశాడు, కేంద్రం చేతిలో పని, ఇప్పుడు నన్ను చంపాలని చూశాడు, నాకు సెక్యూరిటీ ఇచ్చారు. సో నన్ను చంపకుండా కాపాడిన కేంద్ర ప్రభుత్వం, ఆ పదవి పోకుండా కాపాడిన కేంద్ర ప్రభుత్వం, నేను వీడి చేతిలో చావుదెబ్బలు తిని బయటికి రావటంలో ఆ సమయంలో మరి ఎంతో సహాయం చేసిన చంద్రబాబు నాయుడు గారు నాకు అన్యాయం చేస్తారు అనే ఆలోచన కూడా నాకు లేదు. డెఫినెట్గా 3 రోజులు పడుతుందా, 4 రోజులు పడుతుందా, ఖచ్చితంగా కూటమి అభ్యర్థిగా నేను నరసాపురం నుంచే పోటీ చేయగలను అన్న విశ్వాసం నాకుంది. నాకన్నా ఎక్కువగా ఆ నియోజకవర్గ ప్రజలకే కాదు, రాష్ట్రంలో ఉన్న జగన్మోహన్ రెడ్డిని ద్వేషించే అందరికీ కూడా ఉంది. ఇంతమంది కోరుకుంటున్న నా కూటమి అభ్యర్థిత్వాన్ని ప్రజల మ్యాండేట్ కోసం ఇవాళ అందరూ ప్రతి ఓటర్ని కూడా కాళ్ళు పట్టుకుని బతిమాలవలసిన ఈ పరిస్థితుల్లో ఎంతోమంది యాంటీ జగన్మోహన్ రెడ్డి వ్యక్తులు ఉండగా, వాళ్ళందరూ నన్ను అభిమానిస్తూ ఉండగా, ఎలక్షన్లు గెలవాలనుకున్న ఎవరూ కూడా ఎవరికీ కూడా నాకు అన్యాయం చేయాలన్న ఆలోచన రాదు, రాలేదు. కొంత అబరేషన్ జరిగింది, వీరు భారతీయ జనతా పార్టీకి సీటు కేటాయించడం, అక్కడ కేంద్ర ప్రభుత్వానికి అంటే కేంద్ర అధిష్టానానికి, రాష్ట్ర అధిష్టానానికి, బహుశా రాష్ట్ర అధిష్టానం నన్ను లైక్ చేసి ఉండకపోవచ్చు, వాటెవర్ మే బి ద రీజన్. ఎందుకంటే నేను రాష్ట్రంలో లేను, రాష్ట్రంలో నేను ఎందుకు లేను మీ అందరికీ తెలుసు, 18 ఉన్నాయి కేసులు నాకు ఆమెది విడిపెట్టినాయి. సో కాబట్టి రాష్ట్ర నాయకత్వంతో నాకు పరిచయం కానీ సాన్నిహిత్యం కానీ పెద్దగా లేదు. సో కాబట్టి అదేదన్నా ఆ కమ్యూనికేషన్ గ్యాప్ వలన నాకు ఏదన్నా ఈ షార్ట్ గ్యాప్ ఆఫ్ అనౌన్స్మెంట్ వచ్చి ఉండొచ్చు. బట్ ఒక రకంగా ఏది జరిగినా మనం మంచిగా అనుకునేటట్టు నన్ను చాలామంది ప్రజలు, జగన్మోహన్ రెడ్డిని ద్వేషించే వాళ్ళు నన్ను ప్రేమిస్తున్నారు చాలామంది అని నేను అనుకున్నాను. కానీ ఇంతగా నన్ను, నాకు కష్టం వచ్చినప్పుడు నన్ను ఇంతగా సాంత్వన చేకూర్చడానికి కంటిన్యూస్గా వేలాది మెసేజ్లు ఎత్తగలిగి నన్ను ఫోన్లు ఎత్తా, మధ్యలో ఎవరో చెప్పను రావాలిగా, ముందు నీకు వచ్చింది అనుమానం ఏం చేయమంటావు నువ్వు చెప్పు, నాకైతే అనుమానం రాలా, అందుకని ఏం చేయాలో నాకు తెలియదు. భవిష్యత్తు అంటే ఎన్నికల్లో ఎంపీగా బయటకు వస్తారు, మళ్ళీ కూడా చేస్తారు ఖచ్చితంగా. నేను నరసాపురం నుంచి ఎంపీగా రావాలి, జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఇక్కడ ఎన్నికల్లో ఓడిపోవాలి రాష్ట్ర ఎన్నికల్లో అనేది మెజారిటీ ప్రజల అభిప్రాయం ఈరోజుకి. సో డెఫినెట్గా వాళ్ళ కోరిక తప్పకుండా నెరవేరుతుంది అనేది నా విశ్వాసం, అది అతి విశ్వాసం కాదని నేను అనుకుంటున్నాను.